నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీల నేతలు తమ అధినేతలకు ఇప్పటికే ఇంటర్నల్ రిపోర్టులు అందజేశారు. గెలుపు తమదేనని డంక బజాయించి చెబుతున్నారు. తక్కువ మార్జిన్తోనైనా గెలుస్తామని ఎవరికి వారే అంచనాలు వేస్తున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎవరు ఊహించనంతగా పోటీ పడ్డాయి. మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను, 4 మంత్రులను ప్రచారంలో వాడుకుంది టీఆర్ఎస్. పోల్ మేనేజ్మెంట్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు గులాబీ పార్టీ వాడుకుంది. ప్రచారం నుంచి ఓటింగ్ వరకు పార్టీ నేతలు పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకు నడిచారు. ఎన్నిక జరిగిన తర్వాత తమకు ఎక్కడ ఎక్కువ ఓట్లు పడ్డాయా కూడా పార్టీ నేతలు లెక్కగట్టారు. సాగర్లో ఉన్న 150 గ్రామాల్లో టీఆర్ఎస్కు భారీగా ఓట్లు పడ్డాయని, కాంగ్రెస్ పార్టీకి కేవలం 30 గ్రామాల్లో మాత్రమే ఓట్లు పడ్డాయని స్థానిక నేతలు సీఎం కేసీఆర్కు రిపోర్ట్ ఇచ్చారు. ఈ లెక్కన చూస్తే టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎమ్మెల్యేలు సీఎంకు ఫోన్లో వివరించారు. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జానారెడ్డి ప్రచారం చేయడంలోనూ ఖర్చు పెట్టడంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నియోజకవర్గ ఓటర్లు సైలెంట్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారని స్థానిక నేతలు జానారెడ్డికి వివరించారని తెలుస్తుంది. కనీస మెజార్టీతోనైనా కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. త్రిపురారం, గుర్రంపోడు, తిరుమలగిరి సాగర్, పెద్ద ఊర, అనుమల, నిడుమనూరుతో పాటు మాడ్గుల మండలంలోని 10 గ్రామాల్లో సాగర్ పరిధిలోకి వస్తాయి. అన్ని మండలాల్లోని ఓటింగ్ భారీగానే నమోదయ్యింది. అన్ని మండలాల్లోనూ 85% పోలింగ్ జరిగింది. 7 మండలాల్లో 3 మండలాల్లో కాంగ్రెస్కి లీడ్ వస్తుండగా 1 మండలంలో తెరాసకు ఆధిక్యత వస్తుందని కాంగ్రెస్ అంచనా వేసింది. 3 మండలాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొందని ఆ పార్టీ నమ్మకం. హలియా అనుమల మండలంలో కాంగ్రెస్కు మంచి మెజార్టీ రానుంది. హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్కు పోలింగ్ సానుకూలంగా ఉండగా నాగార్జున సాగర్ పట్టణంలో మాత్రం కారుజోరు సాగిందని అంటున్నారు. మరి ఫలితం ఏంటి అనేది మే 2న తేలనుంది.